నమస్తే. కందుకూరు నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో మనతో అందుబాటులో ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో దాడి ఘటనపైన ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రచారయాత్రలో ఉండగా విజయవాడ వేదికగా రాళ్ల దాడి జరిగింది. ఆయనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయాలయ్యాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగడం అంటే ఇది పెద్ద కుట్ర. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారని మాకు అనుమానంగా ఉంది. చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద వ్యక్తి లేనిది ఇట్లాంటి చర్యలు జరగవు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి గారిని భయభ్రాంతికి గురి చేసేసి ఈ విధంగా అత్యాయత్తం చేయడం కొత్త కాదు. ఇంత పోయిన వర్షం కూడా కోడికత్తోనే కూడా సంపాదన చూశారు. ఇది మనకు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఇట్లాంటి పనులు ఇప్పుడైనా మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి పోయి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద భయపెట్టేసేసి సంపబోయేసేసి కార్యక్రమం చేయడం మనకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భావి తరాలకి ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కాలేడు. సరే, మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు టీడీపీ నేతల మీద టీడీపీ పార్టీ మీద అనుమానం ఉంది అని చెప్పి, కానీ వాళ్ళు కూడా ఒక వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. గతంలో కోడికట్టి డ్రామా ఆడారు, ఇప్పుడు మళ్ళీ ప్రీ ప్లాన్డ్గా జరిగింది, ఇది వైసీపీ నేతలే చేశారు అని చెప్పి టీడీపీ నేతలు కొంత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్న విషయం మీరు గమనించే ఉంటారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి నిజం మాట్లాడిన పలికితే తన తల 100 ఒక్కలు వస్తుంది. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చేది అబద్ధాలు. ఒక అబద్ధాన్ని ఏదో ఒక రూపంలో 10 టీవీలో 10 పేపర్ ద్వారా ప్లే చేయించేసి నిజం చేయాలని చెప్పి చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి అవసరం లేదండి. గడిచిన 5 ఏళ్లలో ప్రజలందరికీ పాలన చేశారు, సంక్షేమ పాలన నడిచింది, ప్రజలందరూ మా పార్టీ పక్షం ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం, ప్రజలు ప్రచారం చేస్తున్నాం, జగనన్న కోటేస్తాం, జగనన్న గెలిపించుకుంటున్నాం, ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం, నన్ను ఎమ్మెల్యే అని చెప్పి ఇక్కడ కూడా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఈరోజు చూసాం ఎంత పెద్ద ర్యాలీ చేశారు. దగ్గర దగ్గర 1000 మంది దాకా వచ్చారు. మేమున్నా ఉండగా సపోర్ట్ చేస్తాం, 10 రోజుల ముందు రిలాక్షన్ చేసి చెప్తారు. అందుకని చెప్పి జగన్ సార్కి ఆవశ్యకత లేదు. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితమైన ఈరోజు చేయించడం చాలా దారుణం. తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలా జరిగితే మటుకు మేము తిరగబడతామని చెప్పి ప్రజలు చెప్పడం, తిరగబడి చంద్రబాబు నాయుడు దాడి చేస్తే ఏమవుతుందో తెలియట్లేదు. అందుకని ఇట్లాంటి కార్యక్రమం చేయకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7 ఏళ్లుగా నేను ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఏపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఏదో ఒక పర్యటనకి. మీకు పలికిన ఘన స్వాగతం ఎవరికీ నేను చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీ నియోజకవర్గ ప్రజలే కానివ్వండి, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మీకు స్వాగతం పలికారు. ఎట్లా అనిపించింది భారీ ర్యాలీతో ఈరోజు ఇక్కడికి వచ్చారు? చాలా సంతోషం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీద అభిమానంతో ఈరోజు దగ్గర 1000 మంది దాకా వచ్చేసేసి 1 కిలోమీటర్ మీద ర్యాలీ చేసి ఈ హాల్లో మీటింగ్ జరిపించారు. ముఖ్యంగా వాళ్ళందరూ కోరిక మేరకు నేను రావడం జరిగింది. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు అండగుంటాం. కందుకూరు కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలు టౌన్ నుంచి కూడా నాయకులందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ ఒకటే మాట, మా గుండెల్లో జగన్మోహన్ ఉన్నాడు, జగన్ మమ్మల్ని నిన్ను మంచి మెజార్టీ గెలిపించుకుంటాం, మా బాధ్యత ఇదని చెప్పి అందరూ మీరు చూశారు కదా ఎంత ఆనందంగా జెండాలు పట్టుకొని వచ్చారు. నిజంగా నాకు కూడా హైదరాబాద్ అంటే పెద్ద నగరంలో ఈ మాధ్యత నేను అనుకోలేదు. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, ఆర్థికంగా కొంత బలంగా ఉన్నవాళ్ళు మీ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ మీ నియోజకవర్గం నుంచి వచ్చి కూలీ నాలి చేసుకునే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు, ఓటర్లు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టు పోర్టు పూర్తయితే ఇక్కడ ఎవరైతే వలస కూలీలుగా ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఉపాధి లభించబోతూ ఉందా? డెఫినెట్గా పోర్టులో ఉన్న ఎంప్లాయ్మెంట్లో 70% కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న యువతకు అందరూ ఇప్పిస్తాను. వాళ్ళందరూ ఉద్యోగం వచ్చే మార్గంలో నేను పనిచేస్తాను. ఎట్లా, కనిగిరి బాగుందా, కందుకూరు బాగుందా, మీకు ఏం చెప్తారు? మేమందరం కూడా పార్టీ లైన్ మీద పనిచేసేవాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడ పోటీ చేయాలని ఆదేశిస్తే ఆడెళ్ళి మేము పోటీ చేస్తాం. ఎందుకంటే ఆయన ఓటర్స్ వీళ్ళు అందరూ కూడా మేమందరం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే ఎక్కడ బాణ వేస్తే ఆడకి వెళ్ళాలి, గమ్యస్థానం చేరాలి, గెలవాలి. గెలిపే లక్ష్యంగా కందుకూరులో పనిచేస్తున్నాను. మంచి స్పందన ఉంది. కందుకూరులో ఇంతకుముందు రానంత భయంకరమైన పెద్ద మెజార్టీతో నేను గెలవబోతున్నాను. ఎట్లా అనిపిస్తుంది, మీకు బలమైన ప్రత్యర్థులు ఉన్నారు కందుకూరు నియోజకవర్గంలో, టీడీపీ నుంచి కానివ్వండి ఇతర పార్టీల నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది ఈసారి, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా నెగ్గుకు రాగలరు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? కందుకూరు నాకు కొత్త కాదు. కందుకూరులో గతంలో 2 ఏళ్ళు కోఆర్డినేటర్గా పనిచేశాను. నాకు చాలామంది సుపరిచితులే, మా బంధువులు ఉన్నారు, శ్రేయాభిషన్నారు,
ఫ్రెండ్స్ ఉన్నారు. కందుకూరు కాన్స్టిట్యూన్సీలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, పార్టీ బలం, క్యాడరు, మహేందర్ రెడ్డి గారి దీవెనలు మెండుగా నాకు ఉన్నాయి. ఎందుకంటే జనంలో జగన్ ఉన్నాడు, పరిపాలన ఉంది, పథకాలు ఉన్నాయి. కందుకూరులో బలమైన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లాగా ఈ విధంగా అత్యాచారం చేయటం, సంపాదన చూడటం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ టైప్ వాళ్ళు కందుకూరు ఉన్నవాళ్ళు, అక్కడ ఇన్ఛార్జ్ ఎవరండి కానీ దౌజన్యం చేసేవాళ్ళు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అలిగేషన్ లేకుండా ల్యాండ్ ఆర్డర్ కాపాడాలి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి శాంతిని కూడా చెప్పి కోరుకుంటుంది మా పార్టీ. టీడీపీ వాళ్ళు అధికారంలోకి రావడం, గొడవలు చేయడం, ఆస్తులు లాక్కోవడం, షాపులు ధ్వంసం చేయడం, రకరకాలుగా భయభ్రాంతి గురి చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు, ప్రజలు గమనిస్తారు. అందుకని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను పోటీ చేస్తున్నాను, నాకు మంచి మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. సాదా సీదాగా ఉంటాడు మధుసూదన్ యాదవ్ అనే వ్యక్తి, అంగు ఆర్భాటాలు ప్రదర్శించడం అని చెప్పి మీ అభిమానులు కార్యకర్తలు చెప్తున్నారు. కానీ గతంలో నారా లోకేష్ మిమ్మల్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు చాలాసార్లు నియోజకవర్గానికి కానీ ఆ చుట్టుపక్కలకు వచ్చినప్పుడు ఏం చెప్తారు నారా లోకేష్ గారికి చివరిగా? మనీష్ సూదన్ అన్నారు కదా, నిజమేగా, నేను ఇక్కడికి చిన్న కాంట్రాక్టర్గా వచ్చి 2-3 బిల్డింగ్లు కడతాం మొదలు పెట్టేసేసి 5-600 కాంప్లెక్స్ కడుతున్నా ఫ్లాట్స్. నేను డబ్బులు నేను నా దగ్గర, నేను వ్యాపారం చేసుకుంటున్నాను. మనుషూదన అయినాకనే నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లో ప్రజలు సేవ చేస్తున్నా. వాళ్ళ ఫాదర్లాగా 2 ఎకరాలతోని రాజకీయాల్లోకి వచ్చి 2,00,000 కోట్ల రూపాయలు సంపాదించలేదుగా రాజకీయాల్లో ఉండి. నేను కోట్లు సంపాదించినాకనే రాజకీయాల్లోకి వచ్చా, ఆ కోట్లు ఖర్చు పెడతాను ప్రజలకి, వాళ్ళ దీవెనలు పొందుతున్నాను. నేనెక్కడా, ఆయన ఎక్కడా, 2 ఎకరాల రైతు ఎక్కడా, కోటి నాకెట్లా? నిజంగా నేను మనుషూదనే మనీ తీసుకొని రాజకీయాలకు వచ్చాను, ఆ మనీ ఖర్చు పెడుతున్నా. సో వారి మాటలు కరెక్టే, వర్షం కరెక్టే, అర్థం చేసుకునేవారు తప్పుగా అర్థం చేస్తున్నారు. 2 ఎకరాల చంద్రబాబు ఎక్కడా, మనుషూదన ఎక్కడా? సో వాళ్ళ బాబు తెలుసు, తండ్రి తెలియదు. మీరైతే ఇక్కడి వరకు వచ్చారు ఓటర్లుగా, వీళ్ళందరూ ఓట్లు వేయడానికి మీ నియోజకవర్గానికి రావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళందరికి ఏం పిలుపునివ్వో తెలుసుకున్నారు? ఎందుకంటే చాలామంది ఓటింగ్కి దూరంగా ఉంటున్న పరిస్థితులు. ఆల్రెడీ చెప్పాంగా, 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, మేమందరం 4 గంటల ముందు వస్తామన్నా నీకు అండగా ఉంటాం, మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేపిస్తాం, ఇక్కడ నివసిస్తున్న కందుకూరు ప్రజలందరిని కూడా తీసుకొచ్చి మంచి మెజార్టీతోనే ఓట్లు వేయించి నీకు గెలిపిస్తాను చెప్పి అందరూ ప్రామిస్ చేస్తే చాలా సంతోషంగా పోతున్నాం. రైట్, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా అందరికి మళ్ళీ దావత్ ఇవ్వాలి బీరంగూడ నుంచి, అందరిని పిలిచి ధూమ్ ధామ్. అదే బీరంగూడ, ఇదే కళ్యాణ మండపంలో, బీరంగూడ ఇదే కళ్యాణ మండపంలో మీ వీళ్ళందరూ ఆశీస్సులతోనే గెలిచి ఇక్కడికి వస్తున్నాను. గెలిచి వచ్చిన తర్వాత ఇదే కళ్యాణ మండపంలో ధూమ్ ధామ్ దావత్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఉన్న మధుసూదన్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, తాను భారీ మెజారిటీతో కందుకూరులో గెలవబోతూ ఉన్నాను, గెలిచిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో గెలిచిన వెంటనే ఎమ్మెల్యేగా మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.